అన్నిటికి సిద్ధమంటున్న జగన్మోహన్ రెడ్డి రణరంగాన్ని తలపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికల అడావుడి, మరోపక్క పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీల పక్కా ప్రణాళికతో ముందుకు కదులుతున్నాయి. ఏ ఒక్క ఓటర్ను కూడా వదులుకోవద్దనేటటువంటి రాజకీయ చదరంగంలో ప్రతి ఒక్కరూ తమ పావులను కదుపుతున్నారు. అభ్యర్థుల ఖరారు అనంతరం ఇప్పుడు నామినేషన్ల పర్వం కోసం అన్ని పార్టీలు ఎక్కువగా ఎదురు చూస్తున్నాయి. ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు లైవ్లో అందుబాటులో ఉంటారు. రాగడి లక్ష్మణరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మనకు త్రితన్ వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అందుబాటులో ఉంటారు. పాపారావు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. పాపారావు గారు సార్, చెప్పండి. క్లియర్ గా ఉందండి? నిన్న టు వరి ఇప్పుడు ఉంది, బానే ఉంది. పాపారావు గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలం అనేటటువంటిది మనము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రధానంగా మనీ కీలక పాత్ర పోషించే ఎన్నికలు దేశ చరిత్రలో ఇవే అయి ఉంటాయంటని చెప్పి ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? అంటే ప్రతి ఎన్నికలకి డబ్బుల పాత్ర పెరుగుతూ వస్తుంది. ఎస్, 2019 ఎన్నికలు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల స్థాయిని దాటినటువంటి ఖర్చులు, అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు భారతదేశంలో జరుగుతున్నాయి. అత్యంత ఎక్కువ మంది పేదవాళ్ళ దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిలో సరే, ఇప్పుడు ఈ ఎన్నికలు కూడా రికార్డులను ఖచ్చితంగా బ్రేక్ చేసి తీరుతాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇది జీవన్ మరణ సమస్యగా, అంటే రాజకీయాలు ఒకటి ఏంటంటే వ్యక్తులకు ఇది పిచ్చిగా మారింది. రాజకీయాలు అధికారం రెండో వాళ్ళ మీద అధిక స్థానంలో ఉండటం, అంటే పెత్తనం చేయటమో లేకపోతే అధికార స్థానంలో ఉండటం అనేది ఒక ఉన్మాదంగా సమాజంలో ఒక గుర్తింపు అనేది కూడా ఉన్మాద దశను చేరుకున్న దశలో కొంత పోటాపోటీ వాతావరణం, ఎలాగైనా గెలవాలనేది టికెట్ సంపాదించుకున్న దగ్గర నుంచి ప్రధానంలోనూ ఉన్నది. అది సరే, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా డబ్బు ఎక్కువ పాత్ర పోషిస్తుంది. దాంతోపాటు ఈ ఎన్నికల్లో ఇతరత్ర ఘర్షణ వాతావరణం కూడా చాలా ఎక్కువ ఉంది. దేశవ్యాప్తంగానే ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే చాలా తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంది. ఏంటంటే ఓడిపోవటం అంటే ఓడిపోవటం కాదు, అది పూర్తిగా సమాధి అయిపోవటం లాంటిది, అంటే రాజకీయ సమాధి అయిపోవటం లాంటి వాతావరణం ఒకటి, తీవ్రమైన ఘర్షణ వాతావరణం ఉంది. కాబట్టి ఆ ప్రత్యర్థుల మధ్య వైరం అది అంతా కూడా నడుస్తుంది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, 2019 అలాగే నడిచింది. తర్వాత ఈసారి అది తీవ్రంగా ఉద్రిక్త భరితమైనటువంటి వాతావరణం, పార్టీల్లోనే అంతర్గతంగా సంక్షోభాలు, సరే ఇవన్నీ ఏ పాయింట్లో సెటిల్ అవుతాయి అనేది చూడాలి. కాబట్టి ఈ లోపే ఏంటంటే ఒక డబ్బుల పాత్ర గురించి మాట్లాడుకుంటే సరిపోదు ఎన్నికల్లో, చాలా ఇతరత్ర అంశాలు కూడా అన్ని కలగలిసి ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నాయి. కక్షలు, కార్పణ్యాలు, కోపాలు, ఆవేశాలు అన్నీ పనిచేస్తున్నాయి. ఒక డబ్బు అనేదే కాదు, డబ్బు దీనిలో ఒక ల్యూబ్రికెంట్ అంతే. ఇద్దరికి తమ లక్ష్యాన్ని సాధించడానికి ఒక వెపన్గా డబ్బు అనేది మధ్యలో అవసరమైనటువంటి వెపన్గా దానికి వాడుకునే తప్పితే దాన్ని మించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలవటమో ఓడిపోవటం అనేది స్పోర్టివ్ వ్యవహారం కాదు ఈరోజు రాజకీయాలు. అంటే మొత్తం జీవన్ మరణ సమస్యగా రాజకీయాల్లో మార్చుకున్న వాతావరణం అయితే ఈరోజు అక్కడ ఉంది ఖచ్చితంగా. సరే, తెలంగాణలో కూడా మెల్లమెల్లగా వాతావరణం వస్తుంది అలాంటిదే, కానీ ఆంధ్రప్రదేశ్లో అంత కాదు, కానీ ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా వాతావరణం బాగా వేడెక్కింది, బాగా తీవ్రమైనటువంటి మోహరించిన శక్తులు అటు ఇటు అనేది రెండు రాష్ట్రాల్లో కనపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే అది ఈసారి ఎవరోడిపోతే వాళ్ళు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం అనే పరిస్థితి వచ్చిన వాతావరణం అయితే ఉంది. జీవన్ మరణ పోరాటం అంటారు ఖచ్చితంగా, దానిలో సందేహం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే మరి, సరే ఎవరోడిపోతే వాళ్ళు దుకాణం సర్దుకోవటం అనేది మామూలుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. దుకాణం సర్దుకుంటారా లేదా, ఎందుకంటే సామాజిక శక్తులు, పార్టీలు అంటే కేవలం పార్టీయే కాదు కదా, మొత్తంగా వర్గాల పొందిక, లేకపోతే వర్గాలు సమాజంలో ఉన్న మనుషులందరూ కలిస్తేనే పార్టీ అనే రూపంలో ఎక్స్ప్రెషన్ వస్తుంది. కాబట్టి పార్టీ ఏమి మాయమైపోతుందని చెప్పను, కానీ ఏదైనా కానీ అంత పరిస్థితి అయితే మాత్రం వస్తుంది. నిరాశ పడే పరిస్థితి ఎవరైనా దెబ్బతింటే కనుక అదంతా ఉంది అక్కడ. పాపారావు గారు, మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రపై